మన సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కుంటగండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి క్యాంప్ ఆఫీస్ పక్కనే గల మార్కెట్ యార్డ్ నందు క్రిస్మస్ పండుగ కానుకగా దుస్తుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం మన సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసిందని అన్ని మతాల వారిని సమానంగా వారి వారి పండుగల కానుకగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నుండి అన్ని పండుగలను ఐక్యతతో జరుపుకుంటున్నామని మంత్రి తెలిపారు. అన్ని మతాల ప్రాధాన్యత గల పండుగలకు ప్రభుత్వమే నిధులు కేటాయించి దుస్తులు విందులు ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహిస్తుందన్నారు. క్రిస్మస్ పర్వదినానికి సూర్యాపేట నియోజకవర్గంలో 1000 క్రిస్టియన్ కుటుంబాలకు క్రిస్మస్ కానుకగా దుస్తులు అందజేసినట్టు మంత్రి పేర్కొన్నారు. केवल तेलंगा राष्ट्र एर्पड़ी तेलंगा प्रभुत्म तरह आ साहस देश नायक उम्मीद नायक केसीआर गारे क्रिस्मस रमजान वर्पम ये पड़ा सामान प्रभुत्नी आदि आये वर्ग प्रदा उन्नवा तेरह लेकिन అందరూ కూడా పండుగ సమానంగా జరుపుకోవాలి అని చెప్పి దాంట్లో అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. క్రిస్మస్ పర్వదిన సందర్భంగా క్రిస్టియన్ సోదరులు నిర్వహించే వేడుకల్లో ఇతర ఆచారాలు సంప్రదాయాలను పాటించే వాళ్ళు కూడా కావాలి. అదేవిధంగా దత్తమ ఉత్సవాలు కావచ్చు, దశమోత్సవాలు కావచ్చు, రంజాన్ కావచ్చు, ప్రతి పండుగలో ప్రతి ఆచారంలో ప్రతి సంస్కృతిలో ఒకరి ఒకరు గౌరవించుకుంటూ అన్నదమ్ములుగా అంతకేయంగా ఈ దేశాన్ని నడపాలని, ఈ దేశానికి అదే శ్రీరామ లక్ష్యాన్ని గంగాజమున తహసీం తెలంగాణలోనే ఉంది అని చెప్పి ఆనాడు గాంధీ మహాత్ముడు ఈ దేశానికి ఏదైతే సందేశం ఇచ్చిందో